తెలంగాణలో రాజకీయ వ్రసోత్రంగా మారింది అమ్మవారి ముందు ప్రమాణం చేసే వరకు వెళ్ళింది బీజేపీ నేత ఈటల చేసిన కమెంట్స్ టీ కాంగ్రెస్లో హీట్ పెంచింది మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ నుంచి ఇరవై ఐదు కోట్లు తీసుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తాను చేసిన సవాల్ ప్రకారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ఒట్టేసి ప్రమాణం చేశారు అయితే ఈటల మాత్రం రేవంత్ సవాల్ను స్వీకరించకపోగా తన మీద తనకు నమ్మకం లేనివాడే దేవుని సాయం కోరతాడంటూ కొత్త పల్లవి అందుకోవడం చర్చనీయాంశంగా మారింది నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతాను నేను అమ్మవారిని నమ్ముతాను అమ్మవారి మీదున్న కనువ ఈ రోజు గుళ్ళో పూజారి నామినేషన్ అమ్మవారి కండువ కప్పుకొని నేను ఒట్టే చెప్తున్నా టిఆర్ఎస్ తో గాని కేసీఆర్ తో గాని మునుగోడు ఉప ఎన్నికలలో ఒక్క రూపాయి ముట్టుకున్నట్టుంటే మేము సర్వనాశనం అయిపోవాలి ఒకవేళ నువ్వు చేసిన ఆరోపణ అబద్ధమైతే నీకేం జరుగుతుందో నువ్వు ఆలోచన చేసుకో రాజేందర్ ఇవాళ నేను ఈ అమ్మవారి సాక్షిగా రాజకీయ ప్రత్యారోపణలు నేను చేయదలుచుకోలేదు మనిషికి తన మీద తాను నమ్మకం లేనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు ప్రజలు నమ్మనప్పుడు ప్రజాక్షేత్రంలో విశ్వాసం లేనప్పుడు ఆలయాల మీద ఇవాళ కొడుకుల మీద బిడ్డల మీద తండ్రి మీద తల్లి ప్రమాణం చేస్తే తప్ప ఈ స్టబ్బాన్ని అంటే ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడు ఎవడు మా అట్లాడి పని చేయడం అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ స్పందించేటువంటి శక్తి ఉన్నోడు ఈటలాది ఈటలాది అంటోడు ఒక వ్యక్తిని కించపరచడానుకో లేకపోతే ఒక పార్టీని కార్మిర్ చేయడానికి మాట్లాడు అంటాడు ఏది మాట్లాడినా సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడతాడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మాట్లాడతాడు ప్రజలకు మేలు చేయడం కోసం మాట్లాడతాడు తప్ప దానికంటే భిన్నంగా మాట్లాడు కాబట్టి రేపు తప్పకుండా ఈ వచ్చినటువంటి ఈ కామెంట్ల మీద చెప్పిన మాటల మీద తప్పకుండా మళ్ళీ ఉన్నాడు స్పందిస్తా